బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో మంకీ ఫాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. భారత్ కు ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్ దేశంలో ఎంటర్ కాకుండా నివారణ చర్యలు చేపట్టింది. విదేశాలలో మంకీ ఫాక్స్ కేసులు వేగంగా పెరుగుతుండటం, పొరుగున ఉన్న పాకిస్తాన్ లోనూ పలువురికి వైరస్ సోకుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్పోర్టులు దేశ సరిహద్దుల వద్ద అలర్ట్ ప్రకటించింది. వైరస్ మన దేశంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చే వారిలో మంకీ ఫాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్జంగ్ హాస్పిటల్, లేడీ హోర్డింగ్ హాస్పిటల్లో మంకీఫాక్స్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. బాధితులను క్వారంటైన్ చేయడానికి చికిత్స సదుపాయాలకు ఏర్పాటు చేసింది. అదేవిధంగా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 32 ల్యాబుల్లో అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. 2022 నుంచి నేటి వరకు మన దేశంలో 30 మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా విదేశాలలో విస్తరిస్తున్న వేరియంట్ కేసులు మాత్రం ఇప్పటి వరకు నమోదు కాలేదు. దీంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. వైరస్ బాధితులను గుర్తించిన సందర్భాలలో చికిత్స కోసం ఆసుపత్రులలో ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా తొలినాళ్లలో ఆఫ్రికా ఖండానికే పరిమితమైన మంకీఫాక్స్ తాజాగా ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్ లో జన్యు పరివర్తనాల కారణంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, దీంతో వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. మంకీఫాక్స్ ను గ్లోబల్ పాండమిక్ గా ప్రకటిస్తూ ప్రపంచ దేశాలు అప్రమత్తం చేసింది.